ఓం శ్రీ మా ప్రేణ మహా సెప్టెంబర్ 7వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం గురువారం తిది అష్టమి రాత్రి 7:56 వరకు నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 3:08 వరకు వర్జ్యం ఉదయం 6:59 నుంచి 8:37 వరకు తిరిగి రాత్రి 8:56 నుంచి 10:36 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 10:57 వరకు తిరిగి మధ్యాహ్నం 3:01 నుంచి 3:50 వరకు అమృత కాలం ఉదయం 11:52 నుంచి 1:30 వరకు రాహు కాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:17 ఈ రోజు విశేషం శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ కృష్ణాష్టమి నాడు భక్తులు తమ ఇళ్లను అలంకరించుకుంటారు కృష్ణుడి ఆలయాలను సందర్శిస్తారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట శ్రీకృష్ణుని పూజిస్తారు శ్రావణ మాసంలో కాయలు సొంటి వెన్న కలిపిన బెల్లం పెరుగు నీగడ రుచికరమైన వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు శ్రీకృష్ణుని విగ్రహాన్ని అలంకరించి ఊయల కట్టి అందులో పడుకొని రకరకాల పాటలు కీర్తనలు ఆలపిస్తారు వీధుల్లో తీగలను ఎత్తుగా కట్టి కొడుతుంటారు అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అంటారు అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర బృందావనాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి కృష్ణుడు ఇక్కడే జన్మించాడని బాల్యమంతా ఇక్కడే గడిచిందని ప్రతీతి ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం మొదటి రాశి మేషరాశి ఈరోజు ఈ రాశి వారు స్వయం కృషితో మంచి ఫలితాలు సాధిస్తారు 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు సంకల్పం ముందుకు నడిపిస్తుంది ఆరోగ్యం పైన దృష్టి నిలపండి లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి ఈరోజు వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించాలని కోరుకుంటే అనుకూలంగా ఉంటుంది సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఓపికతో పనులు పూర్తి చేయడం అవసరం భూముల విషయంలో తగాదాలు ముందుకు రావచ్చు వ్యాపారాలు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు శుభయోగాలు ఉన్నాయి మీ కుటుంబ జీవితంలో ప్రయోజనకరంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారంతో పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పనులన్నీ పూర్తి చేస్తారు ఆస్తికి సంబంధించిన కుటుంబ వివాదాలు సీనియర్ వ్యక్తుల సహాయంతో పరిష్కరించబడతాయి ఈరోజు పిల్లల నుంచి ఆనందాన్ని పొందుతారు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు మీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది స్నేహితుల సహకారం లభిస్తుంది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్తారు కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి ఖర్చుల నియంత్రణ అవసరం వివాదాలకు దూరంగా ఉండండి కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు విద్యార్థులకు శ్రమ పెరగవచ్చు ఉన్నత విద్యా ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి అనేక విధాలుగా కలిసి వచ్చే కాలం మంచి పనులు చేసి అధికారుల ప్రశంసలు పొందుతారు వ్యాపార బలం పెరుగుతుంది సూర్య స్తుతి ఉత్తమం మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి వృషభ రాశి ఈరోజు ఈ రాశి వారికి అవసరానికి ధనం లభిస్తుంది అపార్థాలకు అవకాశం ఉంది మొహమాటంతో సమస్యలు వస్తాయి ముందస్తు ప్రణాళిక కాపాడుతుంది ఒత్తిడిని జయించగలిగితే ఫలితం వస్తుంది సమయానికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు శ్రమ పెరుగుతుంది ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి కాలం సహకరించడం లేదు ఓర్పుతో లక్ష్యాన్ని చేరాలి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ చూపండి కుటుంబ సభ్యులతో భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చిస్తారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తి చేయవచ్చు సమాజంలో గుర్తింపు పెరుగుతుంది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి అధికారులతో సంబంధాలు మెరుగవుతాయి రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు పలుకుబడితో పనులు నెరవేరుతాయి కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి వ్యాపారులకు ఊహించని ఆటంకాలు చాలా ప్రభావితం చేస్తాయి అయితే ఒక తెలియని వ్యక్తి మీకు ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహాయం చేస్తారు ఆర్థిక పరంగా ఈరోజు నష్టపోయే ప్రమాదం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులకు అనుకూలమైన సమయం ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొత్త ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు గణపతి ధ్యానం మంచిది ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు సర్వశ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి కాలాన్ని అభీష్ట సిద్ధికై ఉపయోగించండి పనుల్లో పురోగతి ఉంటుంది అదృష్టవంతులవుతారు గృహ భూ వాహనాది యోగాలు సిద్ధించే కాలం ఇది శుభవార్తను వింటారు ప్రయాణాలు కలిసి వస్తాయి రాజకీయ రంగంలో ఉండే వారికి ఈరోజు మంచి లాభాలు వస్తాయి విద్యార్థులకు కూడా ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది వ్యాపారులు ఈరోజు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు తండ్రి వైపు నుంచి మంచి ప్రయోజనాలు లభిస్తాయి
మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ మాటలతో ఇతరులను ఆకట్టుకోవడమే కాదు మంచి ఫలితాలను కూడా పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. భూముల విషయంలో కలిసి వస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై శ్రద్ధ చూపాలి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. అందరితో స్నేహంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనుల్లో జాప్యం జరగవచ్చు. ఓపిక అవసరం. స్నేహితులు ఆత్మీయుల సహకారం లభిస్తుంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తుల విషయంలో తగాదాలు రావచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు విజయం కోసం మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ఒత్తిడిలో పొరపాటు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ఫలితం మిశ్రమం. వ్యాపార నష్టం సూచితం. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. మిత్రుల వల్ల లాభపడతారు. ఖర్చు పెరిగే అవకాశం ఉంది. నూతన బాధ్యతలు వస్తాయి. కొన్ని విషయాల్లో స్పష్టత లోపిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. విద్యార్థులు ఈరోజు ఏకాగ్రతతో చదవడం వల్ల మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. దురాశకు దూరంగా ఉండాలి. వ్యాపారులు తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఈరోజు శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృధా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన రోజు. సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదరణ లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్లు ఎదురు కావచ్చు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా సంతృప్తిని పొందుతారు. పిల్లల చదువు విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సూర్య ధ్యానం సదా రక్షిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారిలో ఉద్యోగులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. రాజకీయాలతో సంబంధం ఉండేవారికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. పని భారం పెరుగుతుంది. రాజకీయ సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. అదృష్టవంతులవుతారు. అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. మీరు నైపుణ్యం ప్రవర్తనలతో ప్రతి రంగంలోనూ విజయం సాధించవచ్చు. మీ కష్టాలన్నీ తీరే అవకాశం ఉంది. ప్రత్యర్థులను కూడా ఓడిస్తారు. మీ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లడానికి కొత్త అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కోర్టు పనులు కలిసి వస్తాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. భూముల కొనుగోలులో జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం. కొత్త వస్తువులు కొంటారు. కళాకారులకు సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. మీ కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. పదవి లాభం సూచితం. వ్యాపారం బాగుంటుంది. కలిసి వచ్చే నిర్ణయం తీసుకుంటారు. ఇంట బయట గుర్తింపు లభిస్తుంది. కొన్ని ఆటంకాల నుంచి త్వరగా బయటపడతారు. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈ రాశి వారు ఈరోజు రావాల్సిన డబ్బు చేతికి అందుకుంటారు. కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పదోన్నతి స్థానచలన సూచన. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆవేశపరిచే సంఘటనలు ఉంటాయి. ఆర్థిక లాభం ఉంటుంది. విజయ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో తగినంత గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. శుభం జరుగుతుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మీ తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తారు. అయితే మీ కుటుంబ జీవితంలో అసమానతలు ఇబ్బందులను పెంచుతాయి. నాయకులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల సహకారాన్ని పొందుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. కుటుంబ సమస్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. చేసిన పనికి వ్యతిరేకత రావచ్చు. ఉద్యోగానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను వింటారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు చాకచక్యంతో ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు.
అయితే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. తమ బిజీ షెడ్యూల్లో భాగస్వామికి సమయం ఇవ్వాలి, అప్పుడే మీ బంధం అనేది బలపడుతుంది. రాజకీయాల్లో ఉండేవారు ఈరోజు మంచి ఫలితాలు సాధిస్తారు. మధ్యాహ్నం తర్వాత మీకు శుభవార్తలు వినిపిస్తాయి. మీరు ఏవైనా పనులు చేయడానికి శుభయోగాలు కలుగుతాయి. మీ పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉంటుంది, కాబట్టి మీరు తెలివిగా వ్యవహరించాలి. ఉద్యోగంలో పదోన్నతి స్థానచలన సూచనలు గోచరిస్తున్నాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు మంచి సమయం. అయితే భారీ పెట్టుబడులు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. అప్పుగా ఇచ్చిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆర్థిక ఒప్పందాలు కలిసి వస్తాయి. విద్యార్థులు చదువులో రాణించి మంచి సంస్థల్లో చేరతారు. వాహనం మూలంగా ఖర్చులు పెరుగుతాయి. పనులు పూర్తి కావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారపరంగా విఘ్నాలు ఎదురవుతాయి. ఆటుపోట్లు తట్టుకుని అద్భుతమైన భవిష్యత్తును సాధిస్తారు. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. ఇష్టదేవతను స్మరించండి. కోరిక నెరవేరుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగులు తోటి వారితో స్నేహంగా ఉంటారు. గొప్ప కార్యాలు సాధించే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. బంధుమిత్రుల సూచనలు పనిచేస్తాయి. చంచలత్వం లేకుండా మనోబలంతో ముందుకు సాగండి. మేలు జరుగుతుంది. పై అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతి మూలంగా స్థానచలన సూచన. భూముల విషయంలో తగాదాలు రావచ్చు. బంధువర్గంతో అనుకూలంగా ఉంటారు. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. అన్ని విధాలా పైకి వచ్చే యోగం ఉంది. విద్యారంగంలో విశేష విజయాలు లభిస్తాయి. మీకు జ్ఞానం కూడా పెరుగుతుంది. మీ తండ్రి మార్గదర్శకత్వంతో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులు ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా బాగా ఆలోచించాలి. దుర్గా ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్య కార్యాల్లో కార్యసిద్ధి గోచరిస్తోంది. ధైర్యంగా ముందడుగు వేయండి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆటంకాలు తొలగుతాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విశ్రాంతి అవసరం. ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. మౌనం రక్షిస్తుంది. విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శాంతంగా మాట్లాడితే మంచిది. మిత్రుల ద్వారా శుభం జరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. కార్యసిద్ధి కూడా ఉంటుంది. తల్లిదండ్రులకు సేవ చేసే అవకాశం లభిస్తుంది. వారి ఆశీర్వాదంతో మీరు ఎన్నో శుభకార్యాలను సులభంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు కష్టపడి పనిచేసిన తర్వాత మీరు ఆశించిన లాభాలు పొందుతారు. మీ భాగస్వామితో కలిసి చాలా దూరం ప్రయాణించే అవకాశం ఉంది. వీరికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థల్లో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది. ఆదాయంపై మనసు నిలుపుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. పాత స్నేహితులు కలవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సోదరుల సహకారంతో వ్యాపార పనులన్నీ సాఫీగా సాగుతాయి. మంచి లాభాలు రావచ్చు. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను సంయమనంతో అధిగమిస్తారు. ఆదాయ మార్గాలపై దృష్టి నిలుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో విజయం సాధిస్తారు. విఘ్నాలను అధిగమిస్తారు. ఆర్థిక నష్టం జరగకుండా చూడాలి. నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగపరంగా ఆటంకాలు ఎదురైనా శుభమే జరుగుతుంది. మధ్యాహ్న సమయంలో మానసిక ఇబ్బందుల కారణంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో విఘ్నాలు పెరుగుతాయి. శని ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. కొన్ని పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది.
తెలివితేటలతో పెద్దలను మెప్పిస్తారు. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. శత్రు దోషం తొలగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. మిత్రబలం పెరుగుతుంది. శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతతతో ఉత్తమ జీవితాన్ని అనుభవిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వివిధ రంగాలలో విశ్వసనీయతను పొందుతారు. అంతేకాదు అనేక అనుభవాలను కూడా పొందుతారు. దీనివల్ల మీరు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. గుర్తింపు పొందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. దైవ దర్శనాలు, విహారయాత్రలకు వెళ్ళవచ్చు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు. రాజకీయంగా అనుకూలమైన రోజు. ప్రభుత్వపరమైన పనులు సానుకూలంగా పూర్తవుతాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగ ఫలితం అద్భుతం. ధనధాన్య లాభాలు ఉంటాయి. రుణ సమస్యలు రానీయకండి. విఘ్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. గృహ వాహన లాభాలు సూచితం. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. మంచి భవిష్యత్తును పొందుతారు. మిశ్రమ ఫలితాలు వస్తాయి. విద్యార్థులు ఈరోజు భవిష్యత్తుపై మరింత అవగాహన పెంచుకోవాలి. ఈరోజు మీరు అనైతిక చర్యలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ సామాజిక ప్రతిష్ట దెబ్బతింటుంది. వాహనం, భవన సంబంధిత సమస్యలు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పనుల్లో బరువు బాధ్యతలు పెరగవచ్చు. ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులపై అధికారులతో గౌరవంగా ఉంటూ తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. అనుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలను పొందుతారు. సంతృప్తిగా ఉంటారు. అన్ని శుభాలే ఉంటాయి. ఈశ్వర ఆరాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.